Good morning to everyone. Welcome to our channel, Masters in Chemistry. ఈ రోజు నేను మీకు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలన్నది కొంత డీటెయిల్గా మీకు చెప్పాలనుకుంటున్నానండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నౌ సీ దిస్. మన ఎంసెట్ వెబ్ ఆప్షన్ చెప్పుకునే ముందు ఒకసారి ఈ డీటెయిల్ నోటిఫికేషన్లోకి ఒకసారి వెళ్దాం. Just I would like to go through the detailed notification here. MCET 2020 web counseling detailed notification ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్లోని కొన్ని పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నా సిరీస్ ఏపీఎంసెట్ 2020 నోటిఫికేషన్లోని ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే https://apmset.nic.in. ఇది ఈ సైట్లో మీరు ఏమవ్వాలంటే లాగిన్ అవ్వాలి. ఓకే, ఈ సైట్లో ఎప్పటి నుంచి లాగిన్ అవ్వాలండి? ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to last ర్యాంక్ దే కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 21/10 to 2020. అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు 23rd నుంచి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెసింగ్ ఫీజుని ఎలా పే చేస్తాం? ఈ ప్రాసెసింగ్ ఫీజ్ మనం పే చేసేటప్పుడు మనకి ఇక్కడ లింక్ ఇచ్చాడు https ఓకే apmset.nic.in. దీని మీద మనం క్లిక్ చేయాలండి. ఈ apmset.nic.in సైట్లో మనం క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చే ప్రొసీజర్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఈ ప్రొసీజర్ ఒక చార్ట్ ఇచ్చాడు, ఆ చార్ట్ ఒకసారి జాగ్రత్తగా విందామండి. ఫ్రెండ్స్, నేను ఒకసారి చెప్తున్న పాయింట్స్ అనేది జాగ్రత్తగా వినండి, ఇది మీ ప్రాసెసింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నౌ సీ దిస్. నెక్స్ట్, ఈ ప్రొసీజర్ అనేది చాలా చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఆన్లైన్ పేమెంట్ మనం చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ స్టెప్స్ ఇచ్చాడు, ఈ స్టెప్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు పేమెంట్ని ప్రాసెసింగ్ ఫీజులో పే చేయాలండి. ఓకే, పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్ ద ఆన్లైన్. ఆన్లైన్లో పే చేసేటప్పుడు మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చు. మీరు పే చేసినప్పుడు హాల్ టికెట్, ర్యాంక్ కార్డు ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ పే చేసిన వెంటనే మీకు ఇది వస్తుంది అన్న, మీ పే రిసిప్ట్ మీద ఇది వస్తుందండి. చెక్ వెరిఫికేషన్ స్టేటస్, మళ్ళీ చెప్తున్నా, చెక్ వెరిఫికేషన్ స్టేటస్ చూడండి. ఈ చెక్ వెరిఫికేషన్ స్టేటస్లో మళ్ళీ 2 క్లాసిఫికేషన్ అండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ అంటాడు, సెకండ్ వన్ నాట్ ఎలిజిబుల్ అంటాడు. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, సపోజ్ మీ పేమెంట్ వెరిఫికేషన్లోని మీరు పేమెంట్ పే చేసిన తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఫీ రియంబర్స్మెంట్ కానీ సర్టిఫికేట్స్ కానీ వెరిఫైడ్ కాదు, అంటే ఫీ రియంబర్స్మెంట్ నో అని ఇచ్చాడు. యాక్చువల్లీ మీరు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అనుకోండి, మీరు అక్కడ ఫీ రియంబర్స్మెంట్ నో అని ఇచ్చాడు, సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేదని ఇచ్చాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నౌ వీ కెన్ గో త్రూ దట్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్. ఈ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు మాన్యువల్గా అంటే ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయించుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ మీ డీటెయిల్స్ అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నాయనుకోండి, ఎలిజిబుల్ మీరు, క్యాండిడేట్స్ గో ఫర్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ కెన్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఈ ఆప్షన్ ఎంట్రీ డేట్స్ కూడా మనకి ఇంకా డిస్ప్లే చేయలేదు నాన్న. ఈ ఆప్షన్ ఎంట్రీస్ డేట్స్ మనం డిస్ప్లే చేసిన తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి వస్తుంది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్కి పాస్వర్డ్ అనేది పంపిస్తారండి. దెన్ ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఓటీపీ అనేది ఏదైతే ఎంసెట్కి మనం ఇచ్చామో రిజిస్ట్రేషన్ నెంబర్కి మాత్రమే వస్తుంది. జాగ్రత్తగా చూడండి అన్న, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడైతే ఇచ్చారో దానికి మాత్రమే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆప్షన్ ఎంట్రీ చేసిన తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అంటారు. ఈ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత
క్యాండిడేట్ అనేవాడు అలాట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి, అంటే కౌన్సిలింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఫీ పే చేస్తారు, ఫస్ట్ స్టెప్లో వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందన్న. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఎలిజిబుల్ అనగానే మీ క్యాండిడేట్కి ఒక పాస్వర్డ్ వస్తుందండి, ఆ పాస్వర్డ్ బేస్ చేసుకుని మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్లోకి వెళ్తారు. ఈ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆప్షన్స్ అని పెట్టుకుంటారండి. ఈ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఈ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, కౌన్సిలింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందండి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని మళ్ళీ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత మీరు మళ్ళీ అగైన్ లాగిన్లో అవ్వండి. ఏపీఎంసెట్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ బేస్ చేసుకుని లాగిన్ అవుతారు. మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 స్టెప్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, లెట్ మీ గివ్ ద క్లారిటీ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ అనేది ఫీ పేమెంట్, సెకండ్ స్టెప్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, థర్డ్ స్టెప్ అనేది ఆప్షన్ ఎంట్రీ అండి, ఫోర్త్ స్టెప్ అనేది కౌన్సిలింగ్ రిజల్ట్స్, ఫిఫ్త్ స్టెప్ అనేది జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్ మీరు ఎలా ఇస్తారు నాన్న? సేమ్ ఎంసెట్ సైట్లోకి మనం వెళ్తాము, ఆ ఎంసెట్ సైట్లోనే డీటెయిల్స్ ఇచ్చి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు అవన్నీ ఓపెన్ అవుతాయి క్రెడెన్షియల్స్ అన్ని, అందులో జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది, అది ఎస్ కొడతారు. జాయినింగ్ రిపోర్ట్ ఎస్ కొడితే డైరెక్ట్గా మీ కాలేజీకి మీరు జాయిన్ అయిపోయినట్టే. మళ్ళీ మీరు ఫిజికల్గా వెళ్ళి అన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ 5 స్టెప్స్లో కూడా మీరు సపోజ్ ఎలిజిబిలిటీ కాకపోతే మీరు ఏం చేయాలి? హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఈ స్టెప్ చూడండి అన్న, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ మీరు ఏం చేయాలండి? వెరిఫై చేయించుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ప్రొసీజర్ అంతా సేమ్. రైట్, నౌ లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. రైట్, ఇందులో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా, ఆ డీటెయిల్స్ ఒక డౌట్స్ అని ఒకసారి మనం చూద్దామండి. అదేంటంటే, ఇంతకీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి మీకు నియర్ బై లిస్ట్ అనేవాడు వాడు ఆల్రెడీ డిస్ప్లే చేశారు. ఈ నియర్ బైగా ఉన్న లిస్ట్ అనేది డిస్ప్లే చేశారండి. ఇది డిస్ప్లే చేసిన దాంట్లో మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటారు. చూసారా, ఇక్కడ డిస్ట్రిక్ వైజ్ మీరు ఇలా లిస్ట్ ఓపెన్ చేసుకొని ఆ లిస్ట్లోని మీకు ఎక్కడ కావాల్సి అక్కడ, ఇప్పుడు విశాఖపట్నం నాకు కావాలి, నేను ఏం చేస్తున్నాను, విశాఖపట్నం దగ్గర నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఎక్కడైతే పేజ్ నెంబర్ 1లో విశాఖపట్నం, రైట్, అనంతపూర్, కడప, గుంటూరు ఇలా ఇచ్చాడు. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో మేము చెక్ చేసుకున్నాను. ఓకే, ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు విశాఖపట్నం ఇక్కడ ఇచ్చాడు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, ఓకే, కంచరపాలెం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కంచరపాలెం, ఈ రెండు కూడా నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్తున్నాను నేను. అలాగే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు, పాడేరులో కూడా మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చాడు. ఓకే, ఇలాగా మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి లిస్ట్ ఆల్రెడీ వాడు ఇచ్చాడండి, సైట్లోనే మీకు ఇచ్చాడు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్లోని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఫీ పే చేసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నా, మీరు ఫీ అనేది పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో అని వచ్చినా మీ ఫీ రీఎంబర్స్మెంట్ అక్కడ ఎలిజిబిలిటీ మీకు ఉన్నది కానీ ఫీ ఎలిజిబిలిటీ ఒకవేళ నో అని చూపించినా, ఈ 2 కేసెస్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళి మీరు చేయించాలి. ఇంకొక చాలామంది ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ రేషన్ కార్డ్స్లో మిస్టేక్స్ పడతాయండి. ఈ రేషన్ కార్డ్ అనేది మనకి ఇట్స్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కింద వాడుతున్నాం మనం. రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. అయితే ఈ రేషన్ కార్డు మనం చూస్తే ఆధార్లో ఉన్న పేరుకి కానీ రేషన్ కార్డులో ఉన్న నేమ్కి కానీ ఒక 2-3 మిస్టేక్స్ అనేవి, అంటే నేమ్ మిస్టేక్స్ అనేవి, ఇనీషియల్ మిస్టేక్స్ కానీ పడచ్చు. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే ముందుగా మీరు నోటరీ చేయించుకోండి. ఈ నోటరీ అంటే చూడండి అన్న, మీరు నియర్ బై లాయర్ దగ్గరికి వెళ్తే ఈ లాయర్స్ ఏం చేస్తారంటే నోటరీ చేస్తారు, ఒక డాక్యుమెంట్ రాస్తారు. ఆ డాక్యుమెంట్లో ఇలాగ ఒరిజినల్ ప్రూఫ్స్ బేస్ చేసుకొని సో అండ్ సో పర్సన్ నేమ్ ఇదే అని చెప్పేసి ఒక నోటరీ రాసిస్తారండి. ఈ నోటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎవరిదైనా మిస్టేక్స్ ఉన్నా రేషన్ కార్డులో కానీ ఆధార్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ నేమ్ కరెక్షన్ ఆన్లైన్లో చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, నియర్ బై లాయర్ దగ్గరికి వెళ్ళి
చాలామంది నోటరీ చేయిస్తారు, ఆ నోటరీ చేయించుకొని హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళండి. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే ముందుగానే నోటరీ చేయించుకొని పక్కన ఉంచుకోండి అన్న. ఓకే, నవ్ ఇట్ ఈస్ నోన్ టు బి దట్ లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్. ఓకే, నా ఒకసారి మళ్ళీ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ప్రాసెసింగ్ ఫీజు ఎంత చూద్దాం అండి, ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దానన్న. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది 1200 ఫర్ ఓబీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ బీసీ క్యాండిడేట్స్. ఓసీ క్యాండిడేట్స్కి బీసీ క్యాండిడేట్స్కి 1200 అన్న. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ తీసుకుంటాడు ప్రాసెసింగ్ ఫీజు. ఈ ప్రాసెసింగ్ ఫీజు మనం పే చేయడానికి 2310 అంటే రేపటి నుంచి మనం స్టార్ట్ అవుతుంది. 2310 బిగినింగ్ డేట్ అని చెప్తాడు. ఈ 2310లోని మనం ఎంసెట్, ఓకే, మన ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్, సింపుల్, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ కొట్టండి, డైరెక్ట్గా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్ ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, పే ప్రాసెసింగ్ ఫీజ్. ఈ పే ప్రాసెసింగ్ ఫీజ్ చేయాలి. పే ప్రాసెసింగ్ ఫీజ్ చేయడానికి నేను మళ్ళీ చెప్తున్నాను, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయవచ్చు. నా సీరియస్ నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ నోటిఫికేషన్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ కంటిన్యూషన్ నోటిఫికేషన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నారు. జాగ్రత్తగా చూడండి అన్న. ఓకే, ఇప్పుడే చెప్పాను మీకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. యువర్ సర్టిఫికేట్స్ ఇలా వస్తుంది మనకు, యువర్ సర్టిఫికేట్స్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ నియర్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. యువర్ సర్టిఫికేట్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇన్ కేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా ఫిజికల్గా వెళ్ళాలి, నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోండి. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి అన్న, స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం చూద్దాం. ఈ ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ద క్యాండిడేట్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద బటన్ స్క్రీన్. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతున్నారో, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఆప్షన్స్ అనేవి, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనే ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చాను నేను. నా సీరియస్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, యూ కెన్ గో ఫర్ హెల్ప్లైన్ సెంటర్. ఓకే, దెన్ యు సీ దిస్, జస్ట్ ఈ నోటిఫికేషన్ చూస్తే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి షెడ్యూల్ జాగ్రత్తగా వినండి, షెడ్యూల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్. 1 to 20,000 అయితే మీరు 23rd వెళ్ళాలండి, 20,000 to 50,000 అయితే 24th వెళ్ళండి, 50,000 to 80,000 అయితే 25th వెళ్తారు, 80,000 to 1 lakh అబోవ్ అయితే 27th వెళ్తారు, 1 lakh 10,000 నుంచి అబౌట్ లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఎప్పుడు వెళ్ళాలి, 27th వెళ్ళాలి. ఇది చూసుకున్నాను. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకోనంటే ఆ రోజు మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఓకే, సపోజ్ మీకు 1 lakh+ ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు 23rd వెళ్ళిపోతే మళ్ళీ మీరు బ్యాక్ రావాల్సి వస్తుంది. ర్యాంక్ బేస్ చేసుకొని నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి ఏ రోజైతే షెడ్యూల్ ఇచ్చాడో ఆ రోజే మీరు వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక షెడ్యూల్ కూడా ఇచ్చాడంటే అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. దిస్ షెడ్యూల్ ఫర్ ద పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ. ఈ షెడ్యూల్ కూడా జాగ్రత్తగా చూడండి. ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ షెడ్యూల్లో ఏం చేయాలన్నా, నౌ వీ కెన్ గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్ వెరిఫై అవ్వకపోతే మాత్రం మీరు ఈ షెడ్యూల్లో సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవాలి. ఈ షెడ్యూల్ కూడా మనకి జనరల్ షెడ్యూల్ అవైలబిలిటీలో ఉంటుంది, ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ నౌ దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ క్యాప్ వాళ్ళు కానీ ఎన్సీసీ వాళ్ళు కానీ కంపల్సరీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజయవాడ వెళ్ళాలండి. అక్కడ ఆల్రెడీ వాడు క్లియర్గా మెన్షన్ చేశారు, విజయవాడలో వెళ్ళి మీరు కంపల్సరీగా చేయించుకోవాలి, రైట్? అయితే నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలని ఇచ్చాడు క్లియర్గా. ఏపీఎంసీ 2020 ర్యాంక్ కార్డ్, ఏపీఎంసీ 2020 హాల్ టికెట్, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, ఎస్ఎస్సి మార్క్స్ అండి, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to intermediate. మళ్ళీ చెప్తున్నా, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to intermediate, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్,
ఈడబ్ల్యూఎస్ వీకర్ సెషన్, ఎకనామికల్ వీకర్ సెషన్ సర్టిఫికేట్స్ ఓసీ వాళ్ళకి ఇది ఉంటే కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. లోకల్ క్యాండిడేట్స్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ కానీ లాస్ట్ 7 ఇయర్స్ కూడా మీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఫాదర్ అనేవాళ్ళు కంపల్సరీగా లోకల్ అయి ఉండాలి. ఓకే, ఫాదర్ అనేవాళ్ళు వాళ్ళు మీ వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా లోకల్ అయి ఉండాలి. అదర్వైజ్ యూఆర్ కమింగ్ టు ది నాన్ లోకల్ కేటగిరీ. ఓకే, నా ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్డేటెడ్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఆఫ్టర్ 1/1/2017. మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు, ఈ వైట్ రేషన్ కార్డు ఇష్యూ చేసింది ఏంటంటే 1/1/2017 తర్వాత ఉండాలి నన్ను, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఒక్కసారి నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చదవండి, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నా రైట్. దెన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీసీ వాళ్ళు అయితే కంపల్సరీగా వెరిఫికేషన్ కోసం, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విజయవాడ మీకు ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చాడో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు పక్కాగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అథారిటీస్. ఎన్సీసీ స్పోర్ట్స్ అథారిటీస్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చాయో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారు. మిగతా వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. నేను వెరిఫికేషన్ పర్పస్ అనేది ఎన్సీసీ క్యాప్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. ఓకే, నౌ సీ దిస్, నేను ఒక్కసారి మీకు మళ్ళీ అవుట్లైన్స్ మీకు చెప్తున్నాను. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోని వెన్ యూఆర్ సీయింగ్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోని మనం 23rd నుంచి మన పేమెంట్ స్టార్ట్ చేస్తాం. apmc.nic.inలో మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేస్తారు. ప్రాసెసింగ్ ఫీ చేసేసిన తర్వాత మీరు లాగిన్ ఆప్షన్లోకి వెళ్తారు. నేను లాగిన్ ఆప్షన్లో మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు ర్యాంక్ అనేది కౌన్సిలింగ్ రిజల్ట్స్లో వస్తాయండి. ఈ కౌన్సిలింగ్ రిజల్ట్స్లో మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది, అలాట్మెంట్ వస్తుందండి. అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత కాలేజ్ జాయినింగ్ మీరు చూపిస్తాడు. జాయినింగ్ అనేది మీరు ఆన్లైన్లో మీరు ఏం చేస్తారు, క్లిక్ చేస్తారు. మీకు ఒకసారి మళ్ళీ నేను ఈ చార్ట్ మీకు గుర్తు చేస్తాను. చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోని ఫస్ట్ స్టెప్ అనేది ఫీ పేమెంట్ ప్రాసెస్, సెకండ్ స్టెప్ అనేది వెరిఫికేషన్ ప్రాసెస్, థర్డ్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండి, ఫోర్త్ స్టెప్ అనేది లాగిన్ ప్రాసెస్, ఫిఫ్త్ స్టెప్ అనేది ప్రింట్అవుట్ సేవ్డ్ ఆప్షన్ తీసుకుంటారు. కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు. దెన్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మనం ఆన్లైన్లో చేస్తాం. దెన్ జాయినింగ్ ప్రాసెస్లో కూడా మన ఎవరికి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇనీషియల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ స్లైడింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఒరిజినల్స్ అనేవి కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. చాలామంది తెలియంది ఏంటంటే జాయినింగ్ అంటే కంపల్సరీ కాలేజీ వెళ్ళాలని, ఈ జాయినింగ్ అయ్యేటప్పుడు ఒరిజినల్స్ని వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి, త్రూ ఆన్లైన్ ద్వారా మీరు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో మీరు లాగిన్ అయ్యి ఆ జాయినింగ్ దగ్గర ఎస్ఎన్ కొడితే డైరెక్ట్గా మీ జాయినింగ్ అనేది యాక్సెప్టెన్స్కి వెళ్ళిపోతుంది అని. ఓకే, జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఆల్ దోస్ థింగ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు కానీ, క్యాప్ కేటగిరీ వాళ్ళు కానీ, పిహెచ్సి కేటగిరీ వాళ్ళు కానీ మీకు విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర హెల్ప్ లైన్ సెంటర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాడు. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర మీరు ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. మిగతా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లోని మీకు ఏమైనా రెస్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఏమైనా మీకు ప్రాబ్లం వచ్చినా మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్, ఇప్పుడే మీకు చూపించిన డాక్యుమెంట్లోని ఆ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్లో మీరు వెళ్ళి ఏం చేస్తారు, ఫిజికల్గా వెరిఫై చేయించుకుంటారు. ఒకసారి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎస్ఎన్ చూపించినట్లయితే మరలా మన వెరిఫికేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్లో మనం వెళ్ళొచ్చినా, వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీరు ఈ పాస్వర్డ్ అనేది కానీ మీ రిజిస్టర్డ్ ఓటీపీ అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కింద వస్తుంది. ఈ పాస్వర్డ్ని కానీ ఓటీపీని కానీ మీరు ఎవరితో షేర్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ మీరు ఎవరితో షేర్ చేయకండి. ఈ పాస్వర్డ్ ఓటీపీ అనేది మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజీలో ఒక బ్రాంచ్ కోడ్ అనేది పక్కన ఇస్తాడండి.
సపోజ్ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీరు పెట్టాలనుకుంటున్నారు, కాలేజ్ కోడ్ బిఏ బిఏ అని ఇస్తాడు. ఈ కాలేజ్ కోడ్ పక్కన బ్రాంచెస్ ఇస్తాడు, ఆ బ్రాంచెస్లో మీరు 1, 2, 3, 4 ఆర్డర్ ఇవ్వాలన్న. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెసింగ్ ఫీ, ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషను, హెల్ప్ లైన్ సెంటర్కి మనం వెళ్ళడం చేయించుకోవడం, ఎన్సీసీ క్యాప్ స్టూడెంట్స్కి, ఇలాంటి క్రైటీరియాస్ అన్నీ కూడా ఈ ఫస్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినండి. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నట్లయితే మీరు నాకు టెక్స్ట్ చేయండి, కన్సల్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ. మై సెల్ఫ్ ఐ యామ్ జయరంగారావు ప్రతిపాటి ఫ్రమ్ పిట్స్ వైజాగ్. థ్యాంక్ యూ.